మిత్రుడు షమీర్ అలీ గారు మాట్లాడిన తర్వాత నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే సిబిఐ అనేది అందరి ఒపీనియన్ ఒకటే కానీ ముఖ్యమంత్రి గారు గతంలో కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళే జాగు ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు నేను ప్రభుత్వానికి వచ్చిన ఒక ఎకర మిడువా ఒక అంగుల మిడువా ఇప్పుడు గజానికి వచ్చాడు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి ఏ భూమినన్న కాపాడుతున్నాడు మాటల గారిడితో నడిపిస్తున్నాడు ఇవాల ఏమంటున్నాడు లంచం అడుగుతే చెప్పుతో కొట్టుమన్నాడు ఆ బాబు నిజంగానే మేము అనుకున్నాం నిజంగానే లంచం తీసుకున్నోళ్ళను అడిగినోళ్ళను కొడతాడన్నారు ఇంతవరకు ఒక్క ఇన్సిడెంట్ జరగలే అదే విధంగా రైతులు వరంగల్లో చెప్పిండు గిట్టుబాటు ధర రాకపోతే పిడికిడి కట్టండి ధర్నాలు చేయండి అడగండి ప్రభుత్వాన్ని అన్నాడు అడుగుతనేమో వాళ్ళని జైల్లో పెట్టిండు సంకెళ్ళేసిండు ఇప్పుడు నా ఉద్దేశం ఏమిటంటే కేవలం ఆఫీసర్లను సస్పెండ్ చేస్తాడు మరి నవీన్ విట్టలు ఎంఆర్ ప్రాపర్టీ బిపి ఆచార్య భూమి తీసుకుంటున్నావా లేదా ఒక అంగుళం కూడా ఇడు అని అన్నావు అదే విధంగా ఇవాళ రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సల్ అంటున్నావు మరి ఎన్ఓసి ఇచ్చినటువంటి నవీన్ మిట్టల్ ఎట్లా కొనసాగుతాడా నీ పక్కకే కూర్చుంటాడు నీ కొడుకు పక్కకు కూర్చొని మున్సిపల్ లో సెక్రటరీగా మాట్లాడతాడు అంటే అవినీతి పనులను పక్క కూర్చోబెట్టి అవినీతి నిర్మూలనిస్తానంటే ఇవాళ నమ్ముతాడా చెప్పండి ఇవాళ ఎన్నో ఎన్ఓసీలు ఇచ్చిండు హైదరాబాద్ లో నవీన్ మిట్టల్ ఎందుకు కొనసాగుతున్నాడు అదే విధంగా బీపీ ఆచార్య ఎంఆర్ ప్రాపర్టీస్ మీద మాట్లాడినావు గొప్పలు మాట్లాడినావు వర్క్ ప్రాపర్టీలు అన్ని తెప్పిస్తాడు బయట పెడతాడు వర్క్ ప్రూవులన్నీ కాపాడుతున్నావు ఏది చేయలేదు ఇప్పుడు మళ్ళీ సిబిఐ అంటావు సిఐడి అంటావు అది ఏది జరగదు ఎందుకంటే నయీం కేసులో మాకు తెలిసిపోయింది అది బీజేపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు టిడిపి కావచ్చు కనుక నా ఉద్దేశంలో నేషనల్ పార్టీ మనది తప్పనిసరిగా ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పోయి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను కలుద్దాం అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ కలుద్దాం స్వచ్ఛ భారత్ అంటుండు కదా మాటికి అయ్యా ఈడ స్వచ్ఛ భారత్ నడుస్తలేదురా బాబు ఈడంతా దోపిడీ రాజ్యం నడుస్తుంది నీ స్వచ్ఛ భారత్ ఏందో ఇక్కడ చూపించుమని ఆయన అడిగితే తప్పనిసరిగా సిబిఐ ఓన్లీ ఫిట్టింగ్ కేసు